నమస్తే అండి, నా పేరు ఊర్మిళ. ఈరోజు నేను దీపావళికి మన ఇంటిలో అందంగా అలంకరించుకోవడానికి జలదీపాలు ఎలా వెలిగించాలో చూపిస్తున్నాను. ఇలా ఒక మందం కవర్ని తీసుకొని నాలుగు మడతలు మలిచి కట్ చేయవలను. దీన్ని నాలుగు మడతలుగా మలిచిన తర్వాత ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి. మధ్యలో చిన్న హోల్ పెట్టుకొని ఆ చిన్న రంధ్రం నుంచి ఒక వత్తిని తీసుకొని వత్తిని దాంట్లో నుంచి బయటికి ఇలా తీయాలి. ఒక గాజు పాత్రలో ఇలా నీళ్లు పోసుకొని దాంట్లో మన దగ్గర ఉన్న ఏవైనా చెంకీలు కానీ కుందన్స్ కానీ ఇలా వేసుకొని దాంట్లో మనకు సువాసన వచ్చే ఏవైనా సెంట్ కానీ అత్తర్ కానీ ఉన్నట్టయితే వేసుకోవాలి. దీపం సువాసన భరితంగా వెలగడానికి అవి వేసుకోవాలి. తర్వాత నూనెను ఒక లేయర్లాగా పోసుకొని ఈ కవర్ని దానిపైన ఉంచి వెలిగించాలి. ఇలా వెలిగించుకున్న దీపాలను గుమ్మం దగ్గరైనా దేవుడి దగ్గరైనా అలంకరించుకోవచ్చు. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.